నితిన్ నితిన్ నాకేం దొరికాయి చూడు, మన చిన్నప్పటి ఫోటోలు. మనల్ని చూడు, ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా ఉందో. ఇది పైనాపిల్ కేకా? ఓ, ఇప్పుడు మనకు చాక్లెట్ కేక్ అంటే ఇష్టం. నువ్వు చెప్పింది నిజమే. చూడు, మా అమ్మ నాకు వేసిన ఈ పసుపు రంగు డ్రెస్ చూడు, ఇప్పుడు నాకు నీలం రంగు ఇష్టం. అవునవును, ఇప్పుడు ఆ నిక్కర్ నాకు సరిపోను కూడా సరిపోదు. ఇప్పుడు నేను మునుపటి కంటే పొడుగ్గా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అనిపిస్తుంది. ఇలాంటి డ్రెస్సులు ఇప్పుడు వేసుకొని మనం మన మిత్రులను కలుసుకోలేము. ఇది ఎప్పటికీ జరగదు. మీరిద్దరూ రండి, కాసిన పళ్ళు తినండి. మీరు ఎదుగుతున్న కొద్దీ మీ శరీరంలోనూ జీవన శైలిలోనూ చాలా మార్పులు గమనిస్తారు. కౌమార దశలో మానవ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. యుక్త వయసును ప్రతిబింబించే అతి ముఖ్యమైన మార్పులు ఏమిటంటే, అబ్బాయిలు మరియు అమ్మాయిలు పునరుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటారు. 12 నుంచి 16 సంవత్సరాల వయసు గల అమ్మాయిల్లో ప్రతి నెల 3 నుంచి 5 రోజుల వరకు ఋతుక్రమం జరగడం ప్రారంభమవుతుంది. అవును, అది నిజం. అబ్బాయిలు వారి పొడవు, స్వరం మరియు శరీరంలో చాలా మార్పులు పొందుతారు. వారు నిద్రలో ఉన్నప్పుడు లేదా వారు మేల్కొన్నప్పుడు అకస్మాత్తుగా స్ఖలనమైనట్లు అనుభూతి చెందుతారు. కౌమార దశ దిశగా ఎదుగుతున్నట్లుగా ఇది సంకేతం. అంతేకాదు, ఇది సహజం కూడా. ఋతుక్రమం సమయంలోనూ, స్వప్న స్ఖలనం సమయంలోనూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ పరిశుభ్రత మిమ్మల్ని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. దయచేసి శుభ్రంగా ఉతికిన మరియు ఎండలో ఆరిన దుస్తులను ధరించండి. కోమల్ ఏదో ఇబ్బంది పడుతున్నట్టుంది. తను బాగానే ఉందా? నేను తనతో ఒకసారి మాట్లాడాలి. కోమల్, నువ్వు ఎలా ఉన్నావు? ఏదో బాధపడుతున్నట్టున్నావు. అంతా బాగానే ఉందా? ఏమో నాకు తెలీదు, నేను మిగతా అమ్మాయిల్లా అందంగా ఉండననిపిస్తుంది. నేను వాళ్ళతో ఫోటో దిగి దాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే చాలా అందంగా ఉన్నావు. నువ్వు చాలా ప్రతిభావంతురాలివి. ప్రతి సంవత్సరం స్కూల్ డైరీ యొక్క థీమ్ ను సిద్ధం చేస్తావు. నిజమైన అందం మనలో దాగుంటుంది. ఇది మన నైపుణ్యం మరియు కళ ద్వారా బహిర్గతం అవుతుంది. కానీ నేను చాలా పొట్టిగా ఉంటాను. నేను ఎదగనని, యుక్త వయస్సులోకి రాలేనని అందరూ నన్ను ఎప్పుడూ వెక్కిరిస్తూ ఉంటారు. ఇవన్నీ కౌమార దశకు సంబంధించిన అపోహలు, ఆలోచనలు మాత్రమే. మీనా మేడం క్లాస్ గుర్తుందా నీకు? ఒక యుక్త వయసులో ఉన్న వ్యక్తిగా మీరు యుక్త వయసుకు సంబంధించిన ఎన్నో నిషేధాలని మరియు దురభిప్రాయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మీరందరూ వాటిని తొలగించి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లకి సరైన అవగాహన కల్పించాలి. ఒక అమ్మాయికి 16 సంవత్సరాలు వచ్చినంత మాత్రాన తను కౌమార దశలోకి ప్రవేశించదు. అంటే ఆమె తన శరీర తత్వాన్ని బట్టి తగిన సమయంలో యుక్త వయసుకు వస్తుంది తప్ప మరేమి కాదు. చూడు కోమల్, ఈ పువ్వుల మాదిరిగా మనం కూడా వికసిస్తూ మన సొంత వేగంతో పెరుగుతాం. పూలల్లో సువాసన ఉన్నట్లుగా మనలో కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. అందరిలో ఉన్న ఆ ప్రత్యేకమైన అందమే నీలో కూడా ఉంది. రా, ఇద్దరం ఒక ఫోటో తీసుకుందాం. యుక్త వయసుతో వచ్చే మార్పులను సహజమైనవే అని వాటిని అంగీకరించడం అవసరం. మీ తోటి వారి పట్ల సానుభూతితో వ్యవహరించండి. అలాగే వారు ఏదైనా విషయంలో కలత చెందితే వారికి వివరించండి. మీరేదైనా సమస్యను ఎదుర్కొంటూ ఉంటే మీ కుటుంబ సభ్యులతో, ఉపాధ్యాయులు లేదా స్నేహితులతో వివరంగా మాట్లాడండి. లేదా ప్రభుత్వ క్లినిక్ల నుండి కౌమార దశ సంబంధమైన స్నేహపూర్వక ఆరోగ్య సేవలను పొందండి.